పురాణ పఠనం ఆపేద్దాం రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం అయ్యా తమ అరణ్యకాండ అలా ఉంచండి మాకి మరణకాండ ఏమిటండి ఉదయం పూజలని సాయంత్రం భజనలని మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా మీరు భక్తులు మహాభక్తులు చండ ప్రచండ భక్తులు అవ్వండి కాదను కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి నాయన అంబికాలింగ ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు అది సరే బాబు గారు ముక్కు మహం తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి శాస్త్రం ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు ఏమిటి అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం మీరు వాళ్ళ రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్ల వేసుకుని లవ్ గివ్ అంటూ జూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు నిజమా ఆహా ఏమి నా భాగ్యము నాను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా నా జీవితానికి అంతకన్నా కావలసినది ఉన్నది పద్మ పద్మా పద్మా అమ్మాయి పద్మా ఏమిటమ్మా పద్మా ఏమిటో చెప్పమ్మా నా దగ్గర దాపరకు ఏమిటి పిచ్చి తల్లి ఏమిటది ప్రేమలేఖన నిజంగా తల్లి హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా చూడమ్మా ప్రేమించడం ప్రేమలేఖలు రాసుకోవడం ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు చూడమ్మా కుర్రాడు బుద్ధిమంతుడు ప్రేమించు చక్కగా ప్రేమించు ఆ పెళ్లి అయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు ఏమి బాధ లేదు పైగా ప్రశస్తం కూడాను ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి చూపించు చూపించు రాలేకపోతే అంతే నువ్వు వెళ్ళాలి చూడాలి పలకరించాలి కారణం తెలుసుకోవాలి నువ్వు బయలుదేరి వెళ్ళాలి గిరిబాబు నేను నెల తప్పాను ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం మేయితో మాట్లాడి లక్ష్మి నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పావనుకో ఆయన కష్టమంటాడు అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నచ్చెప్పి ఒప్పిస్తాను ఈ లోగా నువ్వు శుభార్త 10 మందికి చెప్పవు అర్థమైందా నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడానికా నాకు భజన వచ్చు హరే రామ హరే రామ 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 హరే హరే ఒరే గిరి ఒరే గిరి 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 ఒరే 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 యాదవేశాలకు డొక్క చీరెత్తాను ఆ డప్పిరిగాడి కూతురికి నీకేటి సంబంధం ఆ ఇరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా ఎంత అమాయకత్వం ఉన్నట్టిస్తున్నావురా రే నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి నాకు తెలకుండా దాసేకు అది నీ వల్ల నెల తప్పిందా లేదా అది ఇలా వారాలు నెలలు తప్పుతుంది అనుకోలేదు మరి ఏమనుకున్నావు ఒకటో కళాసు రెండో కళాసు తప్పుద్ది అనుకున్నావా రే ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యానెళ్ళలో కలిపి మన ఇంటి ముందే సల్లి వెళ్ళిపోతారు మరి ఇప్పుడు నువ్వు ఏం చేయమంటావు ఏం చేస్తావు చేయవలసిందంతా చేసేసావు కదా ఇదిగో తెల్లరగట్టే బయదెళ్ళి టౌన్ లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో ఇదిగో అవ్వాలి అంతా సర్దుబాటు చేసే కౌరెడతాను తిరిగి తగులెడదు కానీ ఊళ్ళోకి వెళ్ళు చిలక నన్నేవైనా పిచ్చుకా పెట్టనుకున్నావా రాయిచ్చు కొడుతున్నావు కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం తనుంది రాలేనని చీట్ల సమీచగా ఏమిటా పని ఇవి పీకడవేగా ఇంకెవరు లేరా బ్రహ్మనాయుడు గారికి కూలీ దొరికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి మంచి మనిషికి సాయపడితే మంచి పని చేసావని సంతృప్తి ఉంటుంది నేనేం కాదన్నానా నాతో చెప్తే నేను వచ్చేదానిగా పెద్దంటి పిల్లవి శ్రమతో కూడుకున్న పని చేయలేవని నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది ఉండు నేను వద్దులు దులుపుతాను మీ అమ్మ చూస్తే గోలెడతాడు ఏమిటమ్మా పద్మా మరీ అంత సిగ్గుపడిపోతున్నా వాళ్ళ అబ్బం గుర్తొచ్చుంటాడు దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు అదేం కాదు పిన్నమ్మా ఇద్దరికీ కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే
అప్పుడు పోటీ పడి ముద్దకు మీద ముద్దలాగించేస్తారు. ఏమే అమ్మాయి, ఇవాళ మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్ర మోక చేస్తున్నారంటగా. అవునమ్మా, ఈ అమ్మాయి ఎవరా? ఎవరేటత్త, రాయుడు కూతురు కదూ. రాయుడు కూతురా? ఓషో చిన్నా తల్లే, ఇడు తొడు చూసావా, చిలకా గోరింకలల్లే ఎంత బాగుండారో. ఆ రాయుడు గారి రక్తం బతుకు పుట్టిన అడిబుద్దులు కోణాలు వచ్చినట్లేవు. మా ఆలచ్చంలాగా ఉంది. ఏమే పిల్ల, మా ఊరితో స్నేహితం కట్టినట్టు మీ అయ్యకి తెలుసా? ఓ, ఓరి ఈడి మాయదారుకోడానికి మంగళార్తులు బట్ట. ఈ ఒక్క విషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టు ఉన్నాడు దేవుడు. అమ్మమ్మా, మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా, నువ్వు అని దీవించవనుకో పిల్లని ఉప్పని అయిపోద్ది అనుకుంటా? ఓసి దీని దొంప తేగా ఎంత దులుపుడు దులిపిందే. ఇదిగా ఇవాళ నువ్వు లంగా దులిపి